ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, నిశ్చయముగా న్యాయం తీర్చే దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకుందురు. కీర్తనల గ్రంథము 58:11. రాజైన అహాబు నగరును ఆనుకుని నాబోతునకు ద్రాక్ష తోట ఉంది. అహాబు, ఆ ద్రాక్ష తోట నాకిమ్ము, ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తానని నాబోతుతో అన్నాడు. అయితే నాబోతు, అది నా పిత్రార్జితము, నీకియను అని అన్నాడు. అహాబు కోపంతో మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. బుద్ధిహీనుల అంతరింద్రములందు కోపం సుఖనివాసం చేయును అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అతని భార్య అయిన యజెబెలు ద్రాక్ష తోట నిక్కిప్పించదను, సంతోషంగా ఉండమని చెప్పి వెళ్ళి అబద్ధ సాక్ష్యం చెప్పడానికి పనికి మాలిన మనుషులను సిద్ధపరుచుకొని దేవుని రాజును దూషించాడని నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు నాబోతును రాళ్లతో చావగొట్టింది. రాజు తన రాజ్యంలో ప్రజల క్షేమమును విచారింపవలసిన వాడు, పొరుగువాందైన తోట ఆశించాడు. యజెబెల్ అన్యాయం చేయటం ద్వారా ద్రాక్ష తోటను తన భర్తకు సంపాదించి పెట్టాలనుకుంది. వారు చేసిన పనులను బట్టి వారికి మాత్రమే కాకుండా వారి సంతానానికి కూడా వారు నష్టము, శాపం తీసుకొచ్చారు. దేవుడు వారి పట్ల ఏదైతే మరి చేయాలనుకున్నాడో ఆ విషయాన్ని ఏలియా ద్వారా వారికి బయలుపరిచాడు. ఎందుకంటే ఆయన అన్యాయాన్ని సహించే దేవుడు కాడు, ఆయన న్యాయం చేసే దేవుడు, ఆయన పక్షపాతి కాడు, అందరి ఎడల న్యాయం చేసే దేవుడు. అందుకే అబ్రహాం ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని. యెహోవా న్యాయం తీర్చే దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆమేన్.